ప్రజలందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాల కోసం ఈ మధ్యనే అగ్నివీర్ అనేటువంటి ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా లక్షల నరపైన ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జరిగింది. 4 సంవత్సరాల కోసమే అగ్నివీరుని తీసుకొని దాంట్లో 70% ఇంటికి పంపించి 20% మాత్రమే, అంటే 10,000 మందినే, 40,000 రిక్రూట్ చేయాలా, దాంట్లో 10,000 కంటిన్యూ చేసి 30,000 ఇంటికి పంపిస్తున్నది. మరి ఇంటికి పంపించబడుతున్న వాళ్ళకు ఒక భవిష్యత్తు ఏంది, వాళ్ళ భద్రత ఏంది, వాళ్ళ ఉపాధి ఏంది, వాళ్ళ పెన్షన్ ఏంది, దీని మీద ఈ ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఒక సైన్యంలో పనిచేసేయాలనుకున్నటువంటి వ్యక్తి ట్రైనింగ్ టైంలోనే 4 సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తు ఎట్లుంటుందో అనేటువంటి ఒక అభద్రతోటి పరిపూర్ణమైనటువంటి నిష్ణాంతులైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి సైనికుడిగా ఎలా తయారవుతారో ఈ ప్రభుత్వం దగ్గర సైంటిఫిక్ ఆలోచన లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా ఈ పథకాన్ని నిరుద్యంగా వ్యతిరేకిస్తున్నాం, దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. మోడీ ప్రభుత్వం మండిగా వ్యవహరిస్తున్నది. ఈ మండిగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నట్టు ఏంటంటే అగ్నిపత్ లాంటి ఒక నిరర్థకమైనటువంటి అన్సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నటువంటి ఈ పథకాలను రద్దు చేసి ప్రజలకు, అంటే నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు అవసరమైనటువంటి సముచితమైనటువంటి పథకాలను ముందుకు తీసుకొస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సంపూర్ణంగా సమర్థించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ.